ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రాధానాంశాలు. ఒడిశా భువనేశ్వర్లో మహాసంప్రోక్షణ క్రతువులు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష క్రతువులు. ఢిల్లీ శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం, ధ్వజావరోహణ ఘట్టాలు. ఒంగోలులో ఘనంగా హనుమ జయంతి ఉత్సవాలు. చందన అలంకరణలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం. తిరుపతిలో ముగిసిన అన్నమాచార్య జయంతి ఉత్సవాలు. అన్నమాచార్య కళామందిరంలో కోదండరామునికి ఆస్థానం. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మహాసంప్రోక్షణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 26 వరకు ఈ ఆలయంలో వైదిక క్రతువులను పూర్తి చేసి మహాసంప్రోక్షణ విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టలను జరిపి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఉత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలు కట్ ఫ్లవర్స్ తో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తొలి రోజైన ఆదివారం ఉదయం వైదిక క్రతువులను నిర్వహించడానికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువదీర్చారు. అనంతరం యాగశాలలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యుల ఆధ్వర్యంలో ఋత్వికులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, సంకల్ప పూజ, అకల్మష హోమం, అక్షిమోచనం, నవకలశ స్థాపన, పంచగవ్య అధివాసం తదితర క్రతువులను నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి యాగశాలలో ఋత్వికులు పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ట, కలశ స్థాపన తదితర క్రతువులను నిర్వహించి ఉక్త హోమాలను జరిపారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం భువనేశ్వర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒడిశా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ మాజీ జనరల్ మేనేజర్, భువనేశ్వర్కు చెందిన మాచేటి మునయ్య, వెంకట పద్మ దంపతులు సాలగ్రామ హారం విరాళంగా అందించారు. ఈ పవిత్ర ఆభరణాన్ని సుమారు 670 గ్రాముల వెండి, 2.28 కిలోల బరువుతో అత్యంత పవిత్రమైన శ్రేష్టమైన సాలిగ్రామాలతో తయారు చేశారు. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వరాలయంలో నయన మనోహరంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజున నిర్వహించిన చక్రస్నానం ధ్వజావరోహణంతో మంగళప్రదంగా ముగిశాయి. సర్వాంతర్యామి శ్రీ వెంకటేశ్వరుని సేవలో హస్తిన భక్తజనం మురిసింది. మహద్భాగ్యం స్వామి అంటూ ఉత్సవ ప్రియుడైన శ్రీనివాసుని దర్శనంతో పులకించింది. దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించింది. వాహన సేవలను నిర్వహించి హస్తినవాసులను ఉత్సవాల్లో భాగస్వాములను చేసింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో చివరి రోజున అర్చక బృందం చక్రస్నాన మహోత్సవం, ధ్వజావరోహణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ చక్రతాళ్వార్లను ఊరేగింపుగా ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠం వద్ద కొలువు తీర్చారు. అక్కడ అర్చకులు నవకలశ స్థాపన, విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం చేసి చక్రస్నాన ఘట్టాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. దేవదుందుభుల తోడ
సేవించరు ఇదే వీడే సింగార దేవుడు దేవగుండు గులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు దేవగుండు గులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు అనంతరం ఆలయ ఆవరణలో విశేష హోమాది క్రతువులను నిర్వహించారు పలు ద్రవ్యాలను సమర్పిస్తూ మహాపూర్ణాహుతిని నిర్వహించారు ఇక ఉత్సవాల్లో చివరి ఘట్టమైన ధ్వజావరోహణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులకు ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ఇతర అధికారులు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు మేళతాళాలు మంగళవాద్యాల నడుమ ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ క్రతువును వేడుకగా పూర్తి చేశారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి మీడియాతో మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ చాలా దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ బయటపడ్డాక ప్రజలు ఢిల్లీలో ఉండే భక్తులు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము నుంచి తెలుగు వారందరూ కూడా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఉత్తర భారతదేశంలో ఉండే స్వామివారి భక్తులందరూ కూడా ఇక్కడ చాలా వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో ఉండే దేవాలయాల్లోనే కాక భారతదేశంలో ఎక్కడెక్కడైతే టీటీడీ ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నింటిలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి ఇంకా జరిగే నిత్యము తిరుమలలో అయితే ఏ విధంగా జరుగుతున్నాయో అక్కడ భక్తులు కూడా అదే సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఇక్కడ ఢిల్లీలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రతి సంవత్సరము నిర్వహించే సాంప్రదాయబద్ధంగా నిర్వహించే కార్యక్రమం కూడా కంటిన్యూగా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మా లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యులందరూ ప్రశాంతి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పనిచేసి ఈ బ్రహ్మోత్సవాలు ఎంత విజయవంతం కావడానికి కారణం వాళ్ళు మెయిన్ మా లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు అధ్యక్షులు అదేవిధంగా తిరుమల నుంచి వచ్చిన పూజారులు ఇక్కడుండే పూజారులు అందరి సహకారంతోనే ఇవి ఇంత విజయవంతంగా జరిపించగలుగుతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను కరోనా పరిస్థితులు దాటి అందరూ భక్తులుగా కళ్ళబిందుగా చూడటం అనేది చాలా ఆనందదాయకము అది దేవుడు ఈరోజు ఈ 10 రోజులు ఉత్సవాలు చేపించుకొని వాళ్ళ సంతోషాన్ని ఆయన ముఖంలో ఈరోజు నేను చూడగలిగాను ఓం నమో వెంకటేశాయ ఈ సంవత్సరం ఇంకా ఇక్కడ ఏమేమి పూజలు ఉన్నాయో ఏమేమి సేవలు ఉన్నాయో అన్నీ టీటీడీ బోర్డు చైర్మన్ గారు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా మా సీఎం గారు ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఉండే గుడులని ఎలాబరేట్ చేసి అందరికీ తగు దర్శనాలు అన్నీ అందించమని చెప్పారు అదేవిధంగా వచ్చే సంవత్సరానికి ఇంకా మా కమిటీ సభ్యులతో కలిసి అదేవిధంగా మాకు ఈరోజు ఇంతమంది భక్తులు రావడానికి ఈ ప్రెస్ వాళ్ళు కూడా చాలా సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తనాల హరి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిరానికి చేరుకున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఈవో ధర్మారెడ్డి ప్రముఖ పండితులు సముద్రాల లక్ష్మణయ్యకు విభీషణ శర్మ గరిమెల బాలకృష్ణ ప్రసాద్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం 512 అన్నమయ్య సంకీర్తనలకు సరళమైన భాషలో అర్థ తాత్పర్యాలను వివరిస్తూ టీటీడీ ప్రచురించిన పుస్తకాన్ని ఈవో ఏవి ధర్మారెడ్డి ఆవిష్కరించారు ఈ పుస్తక ప్రచురణలకు విశాఖపట్టణానికి చెందిన గ్రంథి రాజేష్ ఆర్థిక సహకారం అందించారు అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనల్లోని సారాంశాన్ని వివరించారు ఈ సందర్భంగా పుస్తక రచనల్లో భాగస్వాములైన ప్రముఖ పండితులు సముద్రాల లక్ష్మణయ్య ఆకెల విభీషణ శర్మ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ ఆచార్య కె సర్వోత్తమరావు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ డాక్టర్
करिवेल्ल वरप्रसाद डाक्टर अब्बिरेड्डी पीरय्य नायडुलनु टीटीडी ईओ एवे धर्मारेड्डी घनंगा सत्करिंची श्रीवारी प्रसादालनु अंदजेशारु ఈ సందర్భంగా ఈవో ఏవే ధర్మారెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకురావడానికి టీటీడీ అవిరళ కృషి చేస్తోందని ఇప్పటివరకు ప్రాచుర్యంలోకి రాని కీర్తనలను స్వరపరిచి శ్రీవారి భక్తకోటికి అందిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాశిత వక్షిషం శృతజేతన మందారం శ్రీనివాస మహంబజే ఆపదామపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం ముందే అనిలాత్మజం. ఈ ముగ్గురిని మనం స్మరించుకొని అంటే అన్నమయ్య అన్ని కీర్తనల్లో కూడా ఈ ముగ్గురిని గురించే రాశారు. ప్రతి కీర్తనలో వెంకటేశ వెంకటాద్రి అని లేకుండా ఉండే కీర్తన ఒకటి మాత్రం కనిపిస్తుంది, మిగతా కీర్తనలో ఎక్కడ కూడా ప్రతి కీర్తనలో ఉంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి పైన కీర్తనలు, శ్రీరామచంద్రుడి పైన కీర్తనలు, భగవద్గీతమైన కీర్తనలు, ఎన్నో కీర్తనలు ఆయన ఈ రకంగా మనకు అందించారు. అన్ని కీర్తనలు మనం వింటూ ఉంటే అవి రికార్డింగ్ చేసిన తర్వాత మనకు శ్రవణానందం కలుగుతుంది, కానీ దాని అర్థం ఏంటో తెలియదు. అర్థం స్ఫురింపజేస్తూ మనం వింటూ ఉంటే ఇంకా అమితానందం మనకు కలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు హరి నీ ప్రతాపమున అడ్డమేది లోకమున సరిలేరు నీకు నిజే సర్వేశ్వర నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు నీ వల తలెత్తితే ఇంద్ర పదవులు మించే. సో మనకు ఏం అర్థం కాదు. నీవు నీళ్లు నమిలితే నిండను వేదములు అంటే ఎప్పుడైతే మత్స్యావతారాన్ని గురించి తెలిసి పూర్తిగా వివరణ తెలిస్తే తప్ప ఆ ఒక్క లైన్కు మనకు ఆ అవతారాన్ని గురించి తెలియదు. సో ఆ కీర్తనలో ఆయన దశావతారాలను వర్ణించాడు, ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క ఒక్కొక్క లైన్లో రాసేశాడు. సో మొత్తం అదంతా తెలిస్తే తప్ప నువ్వు ఆ పాటను పూర్తిగా అమితానందం మీకు కలగదు, హృదయానందం నీకు కలగదు. కాబట్టి ఇది ముఖ్యంగా అవసరము. ఒకటి, కళాకారులకు ఎవరైతే ట్యూన్స్ చేస్తారో వాళ్ళకు అధికంగా ఉపయోగపడుతుంది. శ్రోతలు, మనలాంటి శ్రోతలకు కూడా పాట వినేటప్పుడు మనం ఒకసారి పుస్తకం చూసుకొని ఆ పాట విన్న తర్వాత తాత్పర్యం చూసుకొని అర్థాలు చూసుకుంటే మనకు కూడా అమితానందం కలిగి మనం దాన్ని ఆస్వాదిస్తాం. అంతకుముందు ప్రముఖ పండితులు సముద్రాల లక్ష్మణయ్య, డాక్టర్ ఆకెల విభీషణ శర్మలు మాట్లాడారు. అన్నమయ్య మొదటి రోజు ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడే చెప్పుకున్నాం, అన్న అనే శబ్దానికి బ్రహ్మం, అన్నం బ్రహ్మేది విజానాథ్, అన్నము అన్నం అంటే బ్రహ్మం అని అర్థం. కాబట్టి బ్రహ్మయ్య అన్న, అన్నమయ్య అన్న రెండు ఒకటే. బ్రహ్మస్వరూపుడు ఆయన బ్రహ్మతత్వాన్ని పొందటానికి సంకీర్తనను సాధనం చేసుకున్నాడు. చాలదా బ్రహ్మ మీది సంకీర్తనం, లోన జాలల్లో నడిగించు సంకీర్తనం అంటాడు. సంకీర్తనాన్ని పొందటానికి సాధనమైన సంకీర్తనం కూడా ఆయన దృష్టిలో బ్రహ్మమే, పరబ్రహ్మమే. 1922 పరమాశ్చర్యకరమైనటువంటి సంవత్సరం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి తెలుగు కవిత్వాన్ని ఎందుకు అంత ఇష్టపడతాడో తెలియదు. ఆయన ఎంతోమంది మనకి ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చూస్తే సంస్కృతంలో కూడా ఆయన పైన మరి కీర్తనలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, అటు గ్రంథములు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కావ్యములు ఉన్నాయి, స్తోత్రములు ఉన్నాయి, ప్రబంధములు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ అన్నమాచార్యుల వారి సంకీర్తనలు 1922 నుంచి ముద్రించడం ప్రారంభించిన తరువాత అఖండంగా అది ఒంటరిగా పాడుకునేట్టుగా, జంటగా పాడుకునేట్టుగా, అలాగే బృందగానంగా చేస్తూ ఉంటే, యుగల గీతాలుగా పాడుతూ ఉంటే ఎందరో హృదయాలను రసప్లావితం చేస్తూ ఉన్నాయి, వెంకటేశ్వరాత్మకం చేస్తూ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదివారం ఉదయం ఓ లారీ విరాళంగా అందింది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రం ములబాగల్కు చెందిన మాజీ ఎమ్మెల్యే జి మంజునాథ్తో పాటు 12 మంది కూరగాయల దాతలు కలిసి 30 లక్షల విలువ చేసే అశోక్ లేలాండ్ లారీని
శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. టీటీడీ అర్చకులు పండితులు ముందుగా లారీకి పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం దాతలు లారీకి సంబంధించిన తాళాన్ని ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంట ప్రాంతంలో వేంచేసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దాసభక్త పరాయణుడైన ఆంజనేయసుతుడికి అర్చకులు విశేష పూజలు చేశారు. తరువాత రామపంటుకు చందన అలంకరణ చేసి హారతులు నివేదనలు సమర్పించారు. అనంతరం ఆంజనేయసుతుని ఆలయ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వధూవరులుగా అలంకరణ చేసి కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను మనోహరంగా నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ కోదండరామస్వామి వారికి ఆస్థానం నిర్వహించారు. ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుంచి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు గజరాజులు ముందు నడువగా మంగళ వాద్యాల నడుమ అధికారులు అర్చక పరివారంతో తిరుపతి పురవేధిలో ఊరేగుతూ అన్నమాచార్య కళామందిరానికి వెంచపు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు జి సరస్వతి ప్రసాద్, రఘునాథ్, ఆర్ బుల్లెమ్మ బృందం అన్నమయ్య సంకీర్తనలను రమణీయంగా ఆలపించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించి ఆస్థానం జరిపారు. ఆపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పదకవితా పితామహులు అన్నమాచార్యుల వారికి మహామంగళ నీరాజనాలు అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో పుష్పయాగం జరిగింది. ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శేషునిపై శ్రీ చెన్నకేశవ స్వామివారిని, ఉభయ దేవేరులను కొలువదీర్చి శయనోత్సవాన్ని జరిపారు. ఆపై సప్తవర్ణ శోభిత పుష్పాలతో పుష్పాభిషేకం జరిపి మహామంగళ హారతులు అందజేశారు. విజయవాడలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు మల్లెలతో చూడచక్కగా అలంకరించి ఓయలలో వేంచెపు చేశారు. వేద పండితులు వేదం పఠిస్తుండగా గాయని గాయకులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపిస్తుండగా ఊంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. తిరుపతిలోని రామకృష్ణ మఠంలో సంస్థాన శిబిరం ముగింపు ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా వేసవిలో వ్యక్తిత్వ వికాసం, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలపై చిన్నారులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చివరి రోజైన ఆదివారం ఉదయం తల్లిదండ్రులకు చిన్నారులు పాదపూజ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై పూమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. తిరుమల శ్రీవారి సోదరిగా వినతికెక్కిన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. జాతర ముగిసిన తరువాత వచ్చే ఆదివారం నాడు భక్తులు చల్లని తల్లి తిరుపతి గ్రామదేవతకు నీరాజనాలు సమర్పించారు. సకల సుందరంగా పుష్పాలు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో దివ్యమైన అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు మనసారా దర్శించుకుని తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలో పొంగళ్లు వండి ఒడిబాల స్తంభం వద్ద అమ్మవారికి నివేదించారు. పిండి దీపాలు వెలిగించి 1000 కళ్ల కుండను శిరస్సున పెట్టుకుని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపొండి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పట్టు వస్త్రాలు పూలమాలలతో సుందరంగా అలంకరించారు. తిరుచిపై ఉత్సవాలను వెంచపు చేసి మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ దేవుని గడప పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అనంతపురం జిల్లా హిందూపురంలోని శ్రీ గడ్డం రంగనాథ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ప్రాతకాలమే స్వామివారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, స్వర్ణ రజిత ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలు, తులసి మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తరాలతో అర్చనలు జరిపి నివేదనలు మహామంగళహారతులు అందజేశారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఇటుకలపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులసి దళార్చన జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బృహత్ మూర్తికి అర్చకులు అష్టోత్తర శతనామార్చన సైతంగా తులసి దళాలు పుష్పాలతో అర్చనలు చేసి మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరులోని గిరింపేటలో నిలవైన మహిమాన్విత శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో పుష్పపల్లకి సేవ జరిగింది. ఈ ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి 1008 కలశాల్లో మంగళప్రద పసుపు జలాలతో అభిషేకం చేశారు. ఆపై సువర్ణ శోభితంగా అలంకరించిన అమ్మవారిని విద్యుల్లతల సోయగాలు పుష్పమాలికలతో సుందరంగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిపై వేంచపు చేశారు. పుష్పపల్లకిలో నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో దుర్గమ్మ తల్లి కొలువుదీరగా చతుర్భుజాలతో త్రిశూల పాణిగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని కొలువుదీర్చి పంచకర్పూర హారతులు సమర్పించారు. కోలాట ప్రదర్శనలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ అమ్మవారు పుష్పపల్లకిలో నగర వీధుల్లో ఊరేగుతూ కటాక్షించారు. తెలంగాణ కరీంనగర్లోని శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అర్చనలు జరిగాయి. ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా నిలబడి పూజలు అందుకుంటున్నారు. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి పూజలు జరిపి పూలమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాట్నాపల్లిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని గరుడ వాహనంపై దర్శించుకుని హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మి వెంకటేశ్వరునికి పూజలు నిర్వహించి పంచోపచారాలను పూర్తి చేశారు. ఆపై ఉత్సవాలను పల్లకిపై కొలువుదీర్చి ఆలయ ఆవరణలో ఊరేగించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కొలువైన శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అంకురార్పణ నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.